Hi friends, in this video, we will see Western style top and stitch and choose the stitch. We will choose the top and pike. We will choose the Punjabi dress. We will choose the look. We will choose the bound. We will choose the pike. We will choose the top. This is the Western style top. We will choose the video first time. Subscribe to the Mudhra videos channel. Click the bell button. Click the bell button. We will choose the videos. We will choose the notification. We will choose the latest models. We will choose the video. Like and share the video. Now, we will choose the video. Ready-made style top. We will choose the 1 meter lining cloth. Top kosam 1 meter cloth. దీనికి హ్యాండ్స్ ని డిజైన్ నెట్ తీసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇలా ఈ డిజైన్ వచ్చేలా తీసుకున్నాను నెట్ ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్ దీనికి నాకు ఇది సారీలో మిగిలిన పీస్ ని తీసుకున్నాను దీనికి ఒక సైడ్ నేను బోర్డర్ కట్ చేశాను మనకి అందుకోసం అని చెప్పి నేను కొంచెం వెడల్పు ఎక్కువే తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనకి 1/2 మీటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ ఎలా అనేది చూసేద్దాం ఇప్పుడు మనం తీసుకునే ఈ టాప్ వచ్చేసి టాప్ లెంగ్త్ వచ్చేసి 30 ఇంచులు ఇది దాదాపుగా మనకి మోకాల పైకి వరకు వస్తుంది ఇది వెస్టర్న్ స్టైల్ ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ ని కట్ చేసుకుందాం ఈ లైనింగ్ లో మనకి ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ ని తీసి ఆ తర్వాత జాయింట్ పీస్ ని ఎక్స్ట్రా తీద్దాం బాడీ పార్ట్ పీస్ ని తీయడం కోసం మనం తీసుకున్న ఈ మీటర్ లైనింగ్ లో నుండి ఈ లైనింగ్ వచ్చేసి ఆల్్రెడీ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసింది డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఇలా గనక చెస్ట్ లూజ్ నడుం లూజ్ ఖర్చులతో సహా సరిపోయింది అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా మనకి లూజ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఈ పీస్ ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి లూజ్ ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు ఒకసారి మనకి లూజ్ కు సరిపడా క్లాత్ ని చెక్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి కొలతలు వచ్చేసి మనకి ఫుల్ లెంగ్త్ 30 ఇంచులు అయితే బాడీ పార్ట్ వరకు 13 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి 13 ఇంచులు ప్లస్ పై వైపున చివర వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనకి క్రాస్ గా రాకుండా ఉండడం కోసం రెండో వైపున కూడా ఈ 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఈ రెండు డాట్స్ ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంగ్త్ ని ఒకసారి తీసుకోవాలి షోల్డర్ లెంగ్త్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 13 ఇంచులు వచ్చిన షోల్డర్ లో నుండి సగం మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి 13 ఇంచుల్లో సగం 6.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నెక్ లెంగ్త్ కి షోల్డర్ లెంగ్త్ కి కలిపి దీనిలో నుండి మనం సెపరేట్ చేసుకొని మనకి ఈ నెక్ లెంగ్త్ ఎంత వెడల్పు కావాలి అనుకుంటున్నాము దాన్ని బట్టి మనం ఇది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ లెంగ్త్ 3.5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను నేను నెక్ డౌన్ వచ్చేసి మనకి ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే 3 ఇంచులు తీస్తున్నాను నెక్ డౌన్ కోసం ఈ మార్కింగ్స్ పెట్టేసుకొని మనము మొత్తం ఈ లైనింగ్ పీసుల్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ని డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్ లెంగ్త్ కి షోల్డర్ లెంగ్త్ కి కలిపి ఎంతైతే తీసుకున్నామో అదే లెంగ్త్ ని ఈ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి 6.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ రెండు డాట్స్ కి మధ్యలో 1.5 ఇంచ్ ఉండేలా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఇక్కడ నుండి జస్ట్ ఇలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ని కొల్చుకుందాము చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు 30 ఇంచులు అంటే మనం ఈ పీస్ ని 4 మడతలుగా ఫోల్డ్ చేసాం కాబట్టి 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు 28 ఇంచుల్లో 4వ భాగం అంటే 7 ఇంచులు ఈ చివర వైపున మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్ ని కలిపేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం
ఇప్పుడు దీనికైతే మనకి ఎక్స్ట్రా లూజులు అవి ఏమీ అవసరం లేదు. దాదాపుగా లూజులు మనం తీసుకోవడానికి కూడా కొంచెం ఛాన్స్ తక్కువే ఉంటుంది. ఇక్కడ మాత్రమే కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఖర్చు కోసం మనకి 1 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే 1.5-2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి పెట్టుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేనైతే ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ చివరిన కూడా సేమ్ అదేవిధంగా 1.5 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోబోయే ముందుగా మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ తీస్తాం. ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలా మనం మధ్యలో కట్ చేసి ఎక్స్ట్రా జాయింట్ చేస్తాం. కాబట్టి ఈ ఫోల్డింగ్ మీద ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్లో పీస్ వరకు మాత్రమే. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ మార్కింగ్ చేసిన దాని వరకే కట్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్లో మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మనం ఫ్రంట్ పార్ట్లో వరకే ప్రిన్స్ కట్ వేయడం కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో వరకు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ రెండు పీసుల్ని ఇలా సపరేట్ చేసేసుకొని ఇక మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ పీస్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా టక్స్లు ఏమీ వేయం కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా పెట్టిన కొలత ఏదైతే ఉందో అదే కొలత వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్లో కూడా ఈ నెక్ లెంత్ వచ్చేసి మనం ఎంత కావాలి అనుకుంటే అంత డౌన్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఇంచులు పెట్టేశాను బ్యాక్ నెక్ డౌన్ కోసం. ఇలా మార్కింగ్ చేసేసి జస్ట్ మనం ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో రౌండ్ చేసేసుకోవచ్చు. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టాం కదా, మార్కింగ్ చేసి పెట్టిన ఈ పీస్ని మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్, అంటే మా ఫుల్ బోట్ నెక్ వచ్చేలా లేదంటే జస్ట్ స్క్వేర్ వచ్చేలా, దీనిలో కూడా అంటే బోట్ నెక్ కటింగే మనకి ఈ నెక్ షేప్ కొంచెం బాగా డీప్ కావాలి అనుకుంటే డీప్, బాగా పైకి కావాలి అనుకుంటే పైకి, ఇలా మనకి నచ్చిన షేప్లో మార్కింగ్ చేసేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఇక్కడ సుమారుగా 1 ఇంచ్ వరకు లోపలికి తీసుకోవాలి. కింద వైపున అయితే డౌన్ చేయకూడదు. ఈ పై వైపున ఈ రౌండ్ తిరిగే దగ్గర నుండి 1 ఇంచ్ వరకు ఇలా జస్ట్ మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ లైనింగ్ పీసులు వేసుకొని సేమ్ ఇదే సైజులో ఒరిజినల్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్కి సరిపడా పైవైపున పీస్ని కట్ చేశాను, టాప్ పీస్ని. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే వేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ పీస్ వేసి కట్ చేసామంటే మనకి ఈ పీస్ తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పీస్ ఎక్స్ట్రా ఉంటే చిన్న పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టాప్లో మిగిలిన పీస్ని కట్ చేసుకోవాలి. మిగిలిన పీస్ని కట్ చేసుకోవడానికి మనం లైనింగ్ని కట్ చేసి పెట్టాం కదా, కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ని మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే తీసుకోవాలి కొలత కోసం. ఈ పీస్కి ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక మనకి ఎక్స్ట్రా ఏమీ అవసరం ఉండదు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి మనం పొడవును కొలుచుకోవాలి. పొడవు వచ్చేసి మనం మొత్తం ఫుల్ లెంత్లో నుండి బాడీ పార్ట్ కోసం పైవైపున కింద వైపున ఖర్చుకి కాకుండా 13 ఇంచులు మార్కింగ్ చేస్తాము. ఇక ఈ పీస్ వచ్చేసి మనం 14 ఇంచులు తీసుకోవాలి. ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్ పైవైపున జాయింట్కి ఖర్చు, అలానే ఈ చివరి వైపున ఎక్స్ట్రా ప్రిల్స్ని జాయింట్ చేయడం కోసం ఖర్చు కలిపి 1 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకుంటే మొత్తం 15 ఇంచులు తీసుకోవాలి ఈ పీస్.
15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ వచ్చిన లూజ్ కంటే కొంచెం మనకి ఇక్కడ వేస్ట్ లూజ్ కంటే ఇక్కడ థైస్ దగ్గర కొంచెం ఎక్కువ లూజ్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక 2 ఇంచులు ఈ చివరిని ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఈ వచ్చిన 9.5కి ఎక్స్ట్రా 2 అంటే మనకి 11.5 ఇంచులు వస్తుంది. 11.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి జస్ట్ ఇలా యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇలా యూ షేప్లో మాత్రమే తీసుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ టైట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఇలా కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసేస్తే మనకి ఈ డ్రెస్ వచ్చేసి చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా మనం 2 పీసులని కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ వస్తుంది, బ్యాక్ పార్ట్లో ఒక పీస్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని వేసి కట్ చేసాము కాబట్టి ఫ్రంట్ పార్ట్ పీస్కి అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ పీస్కి వచ్చేసరికి ఈ పీస్ కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఈ పీస్ని వచ్చేసి మనం మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఈ చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో డ్రెస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో పైవైపున టాప్ పీస్ని కూడా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరన చిన్న ప్రిల్స్ పెట్టడం కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీశాను. ఇది వచ్చేసి మనకి మొత్తం 4 ఇంచులు ఉండేలా తీసుకున్నాను. మనకి మొత్తం పొడవులో నుండి ఈ ప్రిల్స్ కోసం 3 ఇంచులు తీసుకోవాలి ఒరిజినల్ కొలత. ఈ చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫ్రంట్ పార్ట్లో ఒక పీసు, బ్యాక్ పార్ట్లో ఒక పీస్, మొత్తం 2 పీసులు తీశాను. ఒక చిన్న స్ట్రైట్ పీస్, దీనికంటే కొంచెం ఒక 5-6 ఇంచులు ఎక్కువ పొడవు ఉంటే సరిపోతుంది. ఇలా 2 పీసులని తీశాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకుందాం. హ్యాండ్స్ కోసం సపరేట్గా తీశాను కదా క్లాత్. ఈ క్లాత్ వచ్చేసి మనకి 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. మొత్తం ఈ 1/2 మీటర్ క్లాత్ని మనకి 2 హ్యాండ్స్కి సరిపడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఈ చిన్న అంచుని వరకు కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 16 ఇంచులు. 16 ఇంచులు ఈ చివరి వైపున మనకి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. చివరి వైపున అంచుని ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఇక్కడి నుండి 16 ఇంచులు ప్లస్ పైవైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ కర్వ్ కోసం ఈ చివరన 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ను కొలుచుకోవాలి. హ్యాండ్కి ఈ చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచుల్లో సగం అంటే మనం 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే హ్యాండ్కి వచ్చేసి 5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక లూజ్ను కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు అంటే దానిలో సగం 6 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. వచ్చిన ఈ 6 ఇంచులకి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ పెట్టేసుకోవాలి. 6+1 = 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం బాడీ పార్ట్లో 1.5 ఇంచ్ మాత్రమే తీసాం కదా, ఈ హ్యాండ్లో కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బాడీ పార్ట్ పీస్, హ్యాండ్ పీస్ ఈక్వల్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ నుండి కొంచెం జస్ట్ ఇలా డౌన్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా రావడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ వచ్చేసి 1/4 ఇంచ్ ఉండేలా లోత్ తీసుకోవాలి. లోత్ తీసిన వైపున ఒక చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం టాప్కి అన్ని పీసులని కట్ చేసుకున్న తర్వాత
ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్లో లైనింగ్ పీస్, ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్లో మనం ఒకేసారి డైరెక్ట్గా ఇక డిజైన్ ఏమీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇక ఈ పీసులని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మాత్రం దీంట్లో హ్యాండ్స్కి కట్ చేశాను కదా ఈ నెక్ లాంటి పీసు, ఈ పీస్ని ఇక్కడ షోల్డర్ దగ్గర వరకు వేసేస్తున్నాను. ఇలా వేయడానికి ఇక్కడ చిన్న పీస్ని కట్ చేసేసి లైనింగ్ అలానే ఒరిజినల్ టాప్ పీస్ని కూడా కట్ చేసేసి ఇక్కడ ఓన్లీ ఈ పీస్ని మాత్రమే జాయిన్ చేసేస్తాను. ఇలా జాయిన్ చేయడానికి ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ నెక్ వైపున వచ్చేసి పై వైపు నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ 2 పీసుల్ని కలిపేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 పీసులకి 2 వైపులా వస్తుంది కదా మొత్తం షోల్డర్స్. ఈ పీసులు ఈ కట్ చేసుకున్న ఈ 4 పీసుల్ని సేమ్ ఇదే సైజులో 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకొని ఇదే సైజులో ఈ నెట్ పీస్ని 4 పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఈ పీసుల్ని 4 పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మనకి మొత్తం ఈ టాప్ని కట్ చేయడం అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ పీసుల్ని తీసుకుందాం. బాడీ పార్ట్ పీసులు వచ్చేసి ఒరిజినల్ సైజులో మొత్తం కట్ చేసి పెట్టాం కదా ఈ లైనింగ్ పీసుల్ని, ఈ లైనింగ్ పీస్ని ఈ టాప్ పీస్ని కలిపి జాయింట్ చేసేసి చుట్టూ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ అలానే ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా. ఇలా టాప్లో పైన బాడీ పార్ట్ పీస్ వరకు లైనింగ్ పీసు అలానే బాడీ పార్ట్ పీస్ కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర చిన్న పీస్ని మనం క్రాస్గా కట్ చేసాం కదా, కట్ చేసిన ఈ పీస్ని మనం ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసి ఈ పీస్ని ఇలా పై వైపునకు తీస్తే మనకి ఖర్చు లోపల వైపునకు వెళ్తుంది. పై వైపునకు తీసిన తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఒక పార్ట్కి వచ్చేసి 2 పీసులు, ఇంకొక పార్ట్కి వచ్చేసి 2 పీసుల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ చిన్న నెట్ పీస్ని షోల్డర్కి జాయిన్ చేసేసి పై వైపున కుట్టు వేశాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసులకు కూడా వేశాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ టాప్ పీస్లో ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకొని దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి, డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి ఈ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ లోపల వైపు నుండి ఈ ఇలా రౌండ్గా కుట్టు వేసేసుకోవాలి. రౌండ్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్సులను పెట్టేసి మనకి ఇలా టక్సులను పెట్టడం వల్ల నీట్గా రౌండ్ తిరుగుతుంది. టక్సులను పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసేసి ఇలా పైవైపునకు వచ్చేసింది. పైవైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసులకు కూడా నెక్ల్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర క్రాస్ పీస్ని జాయిన్ చేశాను. లోపల వైపు నుండి కుట్టి పైవైపునకు తీసి ఈ విధంగా 2 పీసులకి నెక్కి స్టిచ్ చేశాను. ఇలా నెక్లకి ఈ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక బక్రం పీస్ని తీసుకోవాలి. బక్రం పీస్ని తీసుకొని దీంట్లో డ్రాప్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రాప్ షేప్లో డ్రా చేసేసి చుట్టూ 1/2 ఇంచ్ ఉండేలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని డ్రెస్ పీస్లో మిగిలిన పీస్ మీద ఇలా పెట్టేసుకొని జస్ట్ ఐరన్ చేసేసుకొని చుట్టూ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఈ చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బక్రం పీస్కి క్లాత్ని పెట్టేసి చుట్టూ అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్కి కరెక్ట్గా మధ్యలో వచ్చేలా జస్ట్ ఇలా డ్రా చేసేసుకొని మనం ఈ డ్రాప్ షేప్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది ఒక్కసారి చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ బక్రం పీస్కి చివరినే చుట్టూ కుట్టు వేసేసి కుట్టిన తర్వాత మధ్యలో పీస్ని కట్ చేసి ఈ బక్రం పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా పైవైపున పెట్టి కుట్టేసి కుట్టిన ఈ బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసి పైవైపున ఇంకొక కుట్టు వేశాను. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్లో మిగిలిన పీస్ని తీసుకోవాలి.
ఈ పీస్ని తీసుకొని మనం ఈ పీస్కి సరిపడా లైనింగ్ని కూడా కట్ చేసాం కదా. ఫస్ట్ ఈ రెండు పీసులు లైనింగ్ పీస్ ఈ టాప్ పీస్ కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న ఈ పీస్కి ఈ బాడీ పార్ట్ పీస్ని పెట్టేసి జాయిన్ చేయాలి. ఇది వచ్చేసి ఇలా పెట్టేసి పైవేపునకు తీస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్కి సరిపడా ఈ పీస్ని, బ్యాక్ పార్ట్ పీస్కి సరిపడా ఇంకొక పీస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ పీస్కి ఈ చివరిన పీస్ని జాయిన్ చేశాను. దీనికి వచ్చేసి లైనింగ్ కూడా ఒకేసారి జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఈ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కనుక ఎలాగో ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఈక్వల్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఆ ఎక్స్ట్రా పెట్టిన 1 ఇంచ్ తగ్గుతుంది కదా, అందుకని ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని చిన్న జస్ట్ కొంచెం క్రాస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివరి వైపున ఫ్రిల్స్ కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకున్నాం కదా. ఈ పీస్ వచ్చేసి మొత్తం 4 ఇంచులు వచ్చేలా తీసుకున్నాం. చివరిన అంచుని ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఒక చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి చివరిన మనం చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలి. ఈ కుచ్చిళ్ళు వచ్చేసి చాలా తక్కువే పెట్టేసేయాలి, మనకి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఇలా ఒక 3-4 ఇంచుల గ్యాప్తో ఒక టక్స్ వచ్చేలా, ఇలా ఒకటి ఇట్ సైడ్, రెండవది మనకి బాక్స్ ప్లేటెడ్ వస్తుంది కదా సేమ్ అలా దీనికి ఎదురు వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ మరలా ఇలా ఇలా ఒకటి ఇటువైపుకి, ఇంకొక ప్రిల్స్ వచ్చేసి ఇటువైపుకి, ఇలా కొంచెం ఎక్కువ గ్యాప్తో ఉండేలా ఈ పీస్కి, ఇలానే ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి రెండు పీసులకి చివరిన ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఈ టాప్ పీస్కి చివరిన ఈ పీస్ని పెట్టేసి చాలా దూరంగా పెట్టుకోవాలి. మరీ దగ్గరకు అయితే ఇది అంతగా బాగుండదు. ఇలా దూరంగా వచ్చేలా బాక్స్ ప్లేటెడ్లా ఇలా ఆపోజిట్ వచ్చేలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రెండు పీసులకి స్టిచ్ చేశాను, ఫ్రంట్ పీస్కి అలానే బ్యాక్ పీస్కి కూడా. ఇలా రెండు పీసులకి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో మనం ప్రిన్స్ కట్ వేయడం కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ షేప్లో వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే మనం మధ్యలో ఎక్కడా కటింగ్ లేదు, ప్రిన్స్ కట్ అని చెప్పారు కానీ ఇంతవరకు ఇదేంటి కటింగ్ లేదు అని చెప్పి ఓకే మనము ఇప్పుడు ప్రిన్స్ కటింగ్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర జస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ప్రిన్స్ కట్ షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర నుండి ఇక్కడి వరకు, అంటే సుమారుగా ఈ జాయింట్ దగ్గర నుండి కిందకి 1-5 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతకంటే పొడవు అయితే అవసరం ఉండదు. ఇలా మనకి ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఎంతైతే పెట్టామో ఒకసారి చెక్ చేసుకొని, ఇటువైపున వచ్చేసి 4½ వచ్చింది, చెక్ చేసుకొని ఇదే కొలతకి రెండో వైపును కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చేస్తుంది, రెండు వైపులా సమానంగా వస్తుంది. ఇలా రెండు వైపులా మార్కింగ్స్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ చేసిన రెండు వైపులా కూడా ఇక్కడి వరకు కుట్టు వేసేసుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కుట్టు వేసాను రెండు వైపులా. ఇలా ఈ పీస్కి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీసు రెండు పీసుల్ని కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఒకేసారి మనకి ఫుల్ హ్యాండ్స్ తీసాం కదా, ఈ హ్యాండ్స్ వచ్చేసి చివరిన అంచుని జస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఖర్చు కోసం 1½ ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1½ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ చివరి నుండి స్టార్ట్ చేసి ఈ సైడ్స్ వచ్చేసి చివర ఈ క్లాత్ వరకు ఇక్కడి వరకు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ఎక్కడ ఓపెన్ ఏమీ ఉండదు, ఫుల్ టైట్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఓపెన్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ పెడితే కూడా బాగుండదు కాబట్టి మనం రెండు వైపులా ఒకసారి లూజుల్ని చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ ఒకేసారి మనం సైడ్స్ జాయిన్ చేసుకుంటే ఈ వెస్ట్రన్ స్టైల్ టాప్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ స్టైలిష్ టాప్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు.
Friends, choose kada Western style top cutting and stitching video. Chala ante chala baga vachindi kada. Super ante super ga untundi. Vesukunte kuda chala stylish ga untundi. Nachinda ee model? Aithe mana ee video ni like cheyandi, mee friends ki share cheyandi. Mana mudra videos channel ni subscribe cheskondi.